సుమంటివి. ప్రస్తుతం మనము ఆలేరు మున్సిపాలిటీకి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పనోరమా ప్రాజెక్ట్లో ఉన్నాము. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 30 ఎకర్స్ విస్తీర్ణంలో ఉంది. అండ్ ఎవరైతే సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఇది ఒక పెద్ద అవకాశం అండి. అండ్ ఈ ప్రాజెక్ట్ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పనోరమా ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్గా మనం చూసుకున్నట్టయితే లొకేటెడ్ ఇన్ ఆలేరు మున్సిపాలిటీ. మున్సిపాలిటీకి చాలా దగ్గరలో ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అండ్ అలాగే అడ్జసెంట్ టు ఆలేర్ కొలన్పాక 100 ఫీట్ రోడ్. సో ఇది ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో ఆలేర్ అండ్ కొలన్పాక నియర్ బై 100 ఫీట్ రోడ్లో ఉంది. అండ్ చూసుకున్నట్టయితే 2 మినిట్స్ డ్రైవ్ టు ఆలేర్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి ఆలేర్ రైల్వే స్టేషన్ ఒక 2 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అండి. అండ్ అలాగే 3 మినిట్స్ డ్రైవ్ టు వరల్డ్ ఫేమస్ జైన్ టెంపుల్ కొలన్పాక. కొలన్పాకలో ఏదైతే జైన్ టెంపుల్ ఉందో ఆ టెంపుల్కి ఒక 3 మినిట్స్లో మనం వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే 5 మినిట్స్ అవే ఫ్రమ్ నేషనల్ హైవే 163. నేషనల్ హైవే 163 ఏదైతే ఉందో అది ఒక 5 మినిట్స్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. అండ్ 20 మినిట్స్ డ్రైవ్ టు యాదాద్రి టెంపుల్. యాదాద్రి టెంపుల్ తెలంగాణలోనే అతిపెద్ద యాదగిరిగుట్ట టెంపుల్ ఏదైతే ఉందో అక్కడికి మనం ఒక 20 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే 35 మినిట్స్ డ్రైవ్ టు హైదరాబాద్ నెహ్రూ ఓఆర్ఆర్. సో ఓఆర్ఆర్ నెహ్రూ ఓఆర్ఆర్ ఎక్కడైతే ఉందో దానికి 35 మినిట్స్లో మనం వెళ్ళిపోవచ్చు. సో ఇవి ఈ ప్రాజెక్ట్ హైలైట్స్. అండ్ అలాగే మన చుట్టూ పచ్చని వాతావరణం. సో వీటన్నిటికీ ది బెస్ట్ ప్లేస్ పనోరమా ప్రాజెక్ట్. అండ్ మరిన్ని వివరాలు ఈ ప్రాజెక్ట్ గురించి మనకు తెలియజేయడానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధాకర్ రాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సుధాకర్ రాజు గారు, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో వచ్చాము ఈరోజు పనోరమా ప్రాజెక్ట్. అవునండి, ఈ ప్రాజెక్ట్ వివరాలు చెప్తారా మాకు? యా డెఫినెట్ అండి. సో ఇది వచ్చేసరికి ఆలేరు మున్సిపాలిటీ లిమిట్స్ ఉంటుంది, టోటల్ 30 ఎకర్స్ వెంచర్ అండి. ఓకే. సో డిటీసీపీ రేర్ అప్రూవల్ ప్రాజెక్ట్ ఇది. సో మనం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కన్నిటి కూడా కాంపిటేటివ్ ప్రైస్ లో ఈ ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో దీంట్లో వచ్చేసరికి డిటీసీపీ అప్రూవల్ ఉంటుంది, ప్లస్ రేర్ అప్రూవల్ కూడా ఉంటుంది. ఓకే. మనకేంటంటే ఎమ్యూనిటీస్ కూడా యాజ్ పర్ డిటీసీపీ నామ్స్ ప్రకారం 33, 60, 40 ఫీట్ రోడ్ మనకు వస్తాయి దీంట్లో. సో మేము దాంతోపాటు మనకి పార్క్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ప్రొవైడ్ చేస్తున్నాము, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, తర్వాత వాటర్ ట్యాంక్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ. సో ఏవైతే బేసిక్ ఎమ్యూనిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తామండి. ఎస్, ప్రాజెక్ట్కి రావాలంటే హైదరాబాద్ సిటీ నుంచి కావచ్చు, ఆలేరు మున్సిపాలిటీ కూడా అన్నారు. అవునండి. సో ఎలా రావాలి ఇక్కడికి రావాలంటే? సో మనం 2 అవర్స్ ఇట్లా హైదరాబాద్ నుంచి వస్తుంటే భువనగిరి తర్వాత ఆలేరు, ఆలేరు నుంచి మనకి జస్ట్ 0.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఓల్డ్ హైవే నుంచి రావచ్చు, లేదంటే బైపాస్ నుంచి వస్తే 1.5 కిలోమీటర్స్ ఉంటుందండి. జస్ట్ వెరీ నియర్ టు రైల్వే స్టేషన్. అంటే మనకు ఎక్కడికి వెళ్ళినా కూడా కనెక్టివిటీ ఇంపార్టెంట్. హైవే ఉంది, దానికి తోడు పక్కనే మనకు రైల్వే స్టేషన్ ఉంది. సో రెండింటికి నియర్ బై డిస్టెన్స్. సో రెడీ టు కన్స్ట్రక్షన్ లొకేషన్ అండి. నియర్ బై అన్ని కూడా హౌసెస్ ఉంటాయి మనకి. ప్లస్ ఈ రోడ్ ఏంటంటే 100 ఫీట్ రోడ్, 2 వర్డ్స్ సిద్దిపేట వెళ్తుంది. ఈ మధ్యలోనే మనకు ఒక స్పిరిచువల్ డెవలప్మెంట్ ఒక ప్రోగ్రామ్ ఉందండి. గవర్నమెంట్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ భువనగిరితో పాటు యాదాద్రి ప్లస్ కొలన్పాక దగ్గర ఒక హబ్ క్రియేట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమంటే ఓల్డ్ హిస్టారికల్ టెంపుల్ ఒకటి ఉంది ఇక్కడ, శివాలయం ఒకటి ఉంది, అండ్ జైన్ టెంపుల్ ఒకటి ఉందండి, ఫేమస్ టెంపుల్ ఇది. సో ఎవ్రీ ఇయర్ చాలా మంది త్రూఅవుట్ ఇండియా నుంచి ఇక్కడికి వస్తారు. బాగుంది, ప్రాజెక్ట్ వివరాలు బాగా చెప్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్లో అందరూ కొనగలిగే రేట్స్ ఉన్నాయా? డెఫినెట్గా అండి, కాంపిటేటివ్ ప్రైస్. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మనం చాలా బెస్ట్ ప్రైస్ ప్రొవైడ్ చేస్తాం. 8999 మన ప్రైస్ అండి. ఇది ఫస్ట్ ఆఫర్ ప్రైస్ ఇది. సో ఫస్ట్ మనకు ఒక 1 మంత్ వరకు ఈ ప్రైస్. 8999 ఎంత కొంటే అండి? సో మినిమం సైజ్ వచ్చేసరికి 180 నుంచి ఉన్నాయండి. 180 నుంచి అప్ టు 250, 300 వరకు ఉన్నాయి. కొన్ని డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. సో కంపేర్ టు అదర్స్ మనం చాలా బెస్ట్ కాంపిటేటివ్ ప్రైస్ ఇస్తున్నాం. వెంచర్లో ప్లాట్స్ కొనుక్కునే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి? సో జనరల్గా అయితే మనకు ఈ ప్రాజెక్ట్లో అయితే మనము అడిషనల్గా అంటూ ఉన్నవాటిలో బెస్ట్ ఇస్తున్నామండి. లైక్ గ్రీనరీ, పార్క్స్ కానీ, ఎమ్యూనిటీస్ కానీ, సెక్యూరిటీ. సో ఏదైతే జనరల్ డిటీసీపీ నామ్స్ కంటే కూడా బెటర్ క్వాలిటీ ఆఫ్ ప్రొవైడ్ చేస్తున్నాం మనం. లైక్ ఎమ్యూనిటీస్ అప్రూవల్స్ అంటే హెచ్ఎండి అప్రూవల్స్ అంటాము, అండ్ అలాగే రేర్ అప్రూవల్స్ అంటాము, డిటీసీపీ అని కూడా అంటున్నాము. సో వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటండి? బోత్ ఆర్ సేమ్ అది ఎక్కడేమందంటే హెచ్ఎండిఏ లిమిట్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతామో ఆటోమేటిక్గా మనం డిటీసీపీ అప్రూవల్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో కండిషన్స్ వైజ్ అయితే బోత్ ఆర్ సేమ్. దానికి ఉండే రూల్స్, దీనికి ఉండే రూల్స్ సేమ్ ఉంటాయి.
సో ఓన్లీ లిమిటేషన్స్ క్రాస్ అయిన తర్వాత మనం అప్రూవల్ చేంజ్ అవుతుంది అంతే. ఎవరైనా ల్యాండ్ కొనాలనుకుంటే ముందుగా చూసేది ఫ్యూచర్ గురించి, ఎలాంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి, ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయని చూస్తూ ఉంటారు. సో ఈ ప్రాజెక్ట్కి నియర్ బై ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? సో నియర్ బై మనకు ఇప్పుడు యాదగిరి గుట్ట ఇదే ఫేమస్ టెంపుల్, కమింగ్ మనకు మార్చ్లో లాంచ్ అవుతుంది ప్రాజెక్ట్ అది టెంపుల్. సో థ్రూఅవుట్ మన ఇండియా అంతా కూడా దీన్ని కేసీఆర్ ఫోకస్ చేసేటట్టు దాన్ని ప్లాన్ చేస్తున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఇది వరంగల్ హైవే కనెక్టివిటీ, సెంటర్లో ఉన్నాం అనమాట, ఇటు వెళ్తే హైదరాబాద్ సిటీ, ఇటు వెళ్తే వరంగల్ సిటీ. సో ఇన్ ఫ్యూచర్లో వరంగల్ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ కింద కానీ లేకుంటే నెక్స్ట్ క్యాపిటల్, సెకండ్ క్యాపిటల్ కింద కూడా ప్లాన్ చేస్తున్నారు. సో మనం సెంటర్లో ఉన్నాం కాబట్టి ఇది హైవే కనెక్టివిటీ ఉంది కాబట్టి, ప్లస్ మనం వెళ్ళే రోడ్డు కూడా 100 ఫీట్ రోడ్డు, ఇది కూడా సిద్దిపేట వరకు వెళ్తారు రోడ్డు. సో ఈ కనెక్టివిటీస్ వైపు తీసుకుంటే ఇన్ ఫ్యూచర్లో గుడ్ అప్రిషియేషన్ ఉంటుందండి. ఎగ్జాంపుల్ చెప్తాను, 9000 మనం పర్చేజ్ చేస్తే వితిన్ 1 ఇయర్ 1 or 2 ఇయర్స్లో మనం 30-50% ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఎవరైనా ల్యాండ్ కొన్న జెన్యునిటీ చూస్తూ ఉంటారు, అంటే కొన్ని ఇప్పుడు ఈ కాలంలో చూసుకున్నట్టయితే డబుల్ రిజిస్ట్రేషన్ అని వివిధ రకాలుగా జరుగుతున్నాయి. సో జెన్యునిటీ ఎంతవరకు ఉంటుంది? మీరు అనేది వాస్తవం అండి. ఇంతకుముందు ఒక 5-6 ఇయర్స్ కానీ ఒక 7 ఇయర్స్ బిఫోర్ కానీ మీరన్న డబుల్ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ అయ్యండి ఉండే, కానీ ఇప్పుడు అంతా కూడా చాలా రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ అన్ని చాలా స్ట్రిక్ట్ చేశారు. రేర్ అప్రూవల్ లేని ఏ ప్రాజెక్టు కూడా మనము లైవ్లోకి వెళ్ళడానికి లేదు. సో డిటిసిపి అప్రూవల్ మ్యాండేటరీ, రేర్ అప్రూవల్ ఉండాల్సిందే. సో ఈ అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఇలాంటి లుసుకులు ఏమీ చేయడానికి లేదండి. సో ఇట్ ఈస్ ఎ ప్రాంప్ట్ జెన్యున్. మనం ప్లస్ మన కంపెనీ వచ్చేసరికి బిఫోర్ లాంచింగ్, మనం ఏదైతే ప్రాజెక్ట్ లాంచ్ చేయడానికి బిఫోరే లీగాలిటీ వైజ్ అన్నీ కూడా క్లియర్ చేసుకున్నాకనే మనం మార్కెట్లోకి వస్తామండి. వితౌట్ అప్రూవల్స్ మనం అసలు మార్కెట్లోకి ఓపెన్ కూడా చేయము. మీ వెంచర్లో ప్లాట్స్ కొనుక్కునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? సో ఈ వీడియోలో ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతున్నాయో ఆ నెంబర్ కాల్ చేస్తే మేము కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాం. కస్టమర్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు సైట్ విజిట్ ప్రొవైడ్ చేసి మా ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ మేము ఫుల్ఫిల్ చేస్తామండి. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ మహేశ్వర్.